హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్ మన తెలుగు అమ్మాయి పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ గెలిచిన తర్వాత ఆమె కులం ఏంటని తెలుసుకోవడం కోసం గూగుల్లో నెటిజన్లు విపరీతంగా సెర్చ్ చేశారని ఒక వార్త వచ్చింది అది చూసిన తర్వాత చాలామంది మేధావులు రైట్ థింకింగ్ అండ్ ప్రోగ్రెసివ్ థింకింగ్ పీపుల్ తెగ ఫీల్ అయిపోయారు చాలా బాధపడిపోయారు సో వాళ్ళందరికీ కొన్ని సూటి ప్రశ్నలు వేయడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను అలాగే వందనా కటారియా హాకీలో కొద్ది తేడాలో మిస్ అయిపోయిన మెడల్ మిస్ అయిపోయిన మన ఉమెన్స్ టీమ్కి సంబంధించిన ప్లేయర్ దళిత్ ప్లేయర్ ఆమె మీద ఆమె ఇంటి మీద తిరిగిన దాడికి సంబంధించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఓకే సింధు కులం గురించి సెర్చ్ జరగనేది మొదటిసారి కాదు వెన్ షూ వర్న్ హెర్ సిల్వర్ ఇన్ ద లాస్ట్ ఒలింపిక్స్ లాస్ట్ ఒలింపిక్స్లో ఆమె రజత పథకం గెలిచినప్పుడు కూడా అలాగే సెర్చ్ జరిగింది అప్పుడు కూడా నాకు ఆర్టికల్ రాశాను ఏంటి దీంట్లో ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటి మనందరూ అన్నట్టుగా మాట్లాడుతున్నారు అందరూ సిగ్గు ఎందుకు పడాలి మీకు లేదా మీరు ఫీల్ అవ్వట్లేదా ఆమె క్యాస్ట్ తెలుసుకోవాలని ఆమె క్యాస్ట్ అంటే సింధుగానే కాదు ఎనీ సెలబ్రిటీ ఎనీ ప్రామినెంట్ పొలిటీషియన్ ఎనీ ఫిలిం హీరో హూ ఆర్ ఇట్ మైట్ బీ మీ దృష్టిలో వచ్చిన ప్రతి వ్యక్తికి ఆయన కులం ఏదో తెలుసుకోవాలన్న కోరిక మీకుంటుంది మీకు అంటే మీకు నాకు అందరికీ ఉంటుంది వాళ్ళ ప్రాంతం తెలుసుకోవాలని ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరాబాయ్ చాను మీరాబాయ్ చే ఉన్నది ఏ రాష్ట్రం అస్సామా మణిపుర చూడడానికి నార్త్ ఈస్ట్ అమ్మాయిలా ఉంది ఎక్కడ అమ్మాయి నార్ అని తెలుసుకోవాలంటుంది నెక్స్ట్ స్టెప్ కులం ఏంటో తెలుసుకోవాలని ఉంటుంది క్వైట్ కామన్ దీంట్లో మనం పెద్ద సిగ్గుపడాల్సింది పెద్ద ఫీల్ అవ్వాల్సిన విషయం ఏమీ లేదు అంటే నేను ఏదో కులం గురించి అందర కులాల గురించి తెలుసుకోవాలి స్పృహ ఉండాలని చెప్పట్లేదు కానీ దీని గురించి మనం అనవసరంగా ఒక హిపోక్రసీ ఏంటి అనేది నా ప్రశ్న నా సూటి ప్రశ్న ప్రతి ఒక్కరికి ఉంటుంది మీ మిత్రుల కురాలేంటో మీకు తెలుసు తెలీదా చెప్పండి తెలుసుకోవాలని కోరిక మీకు లేదా నేను మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోమని కోరుతున్నా సో అందరికీ ఉంటుంది మీరు ఎవరైనా కొత్త వ్యక్తిని కలిసినప్పుడు అతని మతం ఏంటి అనే ఏంటి అనేది తెలుసుకో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అప్రయత్నంగానే వితౌట్ బీయింగ్ ఫీలింగ్ కాన్షియస్ అబౌట్ ఇట్ యు డూ దట్ కొన్ని వాస్తవాలు మాట్లాడుకుందాం మనం వాస్తవాలు మాట్లాడుకుందాం చూడండి మీరు అతని మతం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు కులం తెలుసుకోవడానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి అతను వెజిటేరియనా నాన్ వెజిటేరియనా అతని ఇంటి పేరు ఏంటి అతని బంధువులు ఎవరు ఇలాంటి కొన్ని పారామీటర్స్తో విల్ ట్రై టు అండర్స్టాండ్ యూ విల్ ట్రై టు నో హీస్ క్యాస్ట్ డైరెక్ట్గా అడగరు విలేజెస్లో అడుగుతారు ఎప్పటికైనా కానీ ఇప్పుడు మనమంతా చాలా పాలిస్ట్ కదా మన బేసిక్ ఇన్స్టింక్ట్స్ అలాగే ఉంటాయి మన బేసిక్ ఇన్స్టింక్ట్స్ మారో మనం అందరం లోపల అనుకుంటాం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కాస్ట్ కేసీఆర్ గారి కాస్ట్ కేజ్రీవాల్ క్యాస్ట్ అందరివి తెలుసు మనకి అంటే క్యాస్ట్ తెలియాలంటే రెడ్డి చౌదరి గౌడ్ యాదవ్ ఇలాగా వెనకాల తోకలు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు లేకపోయినా మనం తెలుసుకుంటాం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం నార్త్లో చాలా వరకు ఆ వెసులుబాటు ఉంటుంది వాళ్ళ క్యాస్ట్ నేమ్స్ వాళ్ళు పేర్లు పెట్టుకుంటారు చాలా ఈజీగా తెలుసుకుంటారు మన దగ్గర అంత ఉండకపోవచ్చు కానీ వాళ్ళ పేర్లను బట్టి కూడా తెలుస్తారు కొన్ని కొన్ని కులాల్లో కొన్ని పేర్లు ఉంటాయి కొన్ని కులాల్లో అవి ఉండవు వాళ్ళు పూజించే దేవతలు కూడా ఉంటారు కొంతమంది దేవతల్ని కొన్ని కులాల వాళ్ళే పూజిస్తారు కొంతమంది చిన్న చిల్లర దేవుళ్ళు అంటారునే వాళ్ళు కొన్ని కులాల వాళ్ళే పూజిస్తారు ఇలాగా మీ కులాలు తెలుసుకోవడానికి బోర్డన్నీ అవకాశాలు ఉన్నాయి మీరు గూగుల్ సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు అండ్ గూగుల్లో వచ్చే రిజల్ట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండవు బేసిక్గా నేను అడిగేది ఏంటంటే కులాల గురించి తెలుసుకోవడంలో తప్పు లేదు కులాల పరంగా మీరు ఏదైనా కులపరమైన విద్వేషాలు ప్రదర్శించే తప్పు కానీ ఎందుకంటే ఈవెన్ స్పోర్ట్స్లో మనం తెలుసుకోవాలి కూడా తెలుసుకోవాలని ఎందుకు అంటున్నారంటే ఏ కులం వాళ్ళు ఎక్కువగా ఏ క్రీడలో ఆడుతున్నారనే తెలియాలి మీరు ఒక పదిహేను ఏళ్ళ క్రితం ఆనంద్ అని ఒక సామాజిక శాస్త్రవేత్త బ్రాహ్మిన్స్ అండ్ క్రికెట్ అని ఒక పుస్తకం రాసేది చాలా సంచలనం రేపింది మన ఇండియన్ క్రికెట్ టీంలో ఎక్కువ మంది క్రికెటర్స్ బ్రాహ్మిన్సే ఉన్నారు అని చెప్పి అతను ఆ పుస్తకంలో రాయడం జరిగింది దాన్ని కొంతమంది ఖండించారు కానీ దట్ దట్ ఈస్ అ ఫ్యాక్ట్ దెర్ ఆర్ టైమ్స్ వెన్ ఎయిట్ ఆఫ్ ది ఎలెవెన్ ప్లేయర్స్ బిలాంగ్ టు ది బ్రాహ్మన్ కాస్ట్ ఎంతో మరీ పాతకాలమే కాదు సచిన్లు సౌరవ్ గంగిలీలు రాహుల్ ద్రావిడ్లు శ్రీనాథ్ వెంకటేష్ ప్రసాద్ వీళ్ళందరూ కుంబ్లే వీళ్ళందరూ కూడా కలిసి ఆడిన రోజుల్లో అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎర్లీ టూ థౌజండ్స్ అప్పుడు కూడా వీళ్ళు ఎనిమిది మంది ఉన్న సందర్భాలు కూడా ఆయన ఉటంకించారు దాంట్లో హియాజ్ రిఫర్డ్ సో అది తెలుస్తుంది అంటే ఏ కులాలో మీరు అమెరికాలో తీసుకోండి అమెరికాలో బ్లాక్స్ అందరూ కూడా ఎక్కువగా మనకి బాస్కెట్బాల్లో కనిపిస్తారు బేస్బాల్లో వైట్స్ కనిపిస్తారు అలాగా ఆ ట్రెండ్స్ని అర్థం చేసుకోవడానికి కావాలి ఏం మీరు ఆర్మీలో తీసుకోండి ఆర్మీలో సిక్ రెజిమెంట్ ఉంటుంది జాట్ రెజిమెంట్ ఉంటుంది ఇలాగా ఏంటంటే వాళ్ళ ప్రైడ్ వాళ్ళ ప్రైడ్ని వాళ్ళు వాళ్ళ మధ్య పోటీని క్రియేట్ చేయడం కోసం చేస్తారు సో కులాల సంబంధించి పాజిటివ్గా కూడా మనం ఆలోచించవచ్చు మనం ఎందుకు ఊరికే దాని గురించి బాధపడిపోయి మనం లేనిపోని మన అభ్యుదయ భావాన్ని ప్రకటించుకోవడం అనేది నాకు చాలా బాధ అనిపించి ఈ వీడియో చేస్తున్నాను సో సింధు కులం ఏంటో మనకు అనవసరం కానీ మనం తెలుసుకోవడానికి జరుగుతున్న ప్రయత్నంలో అది చాలా మామూలు విషయం అది ఎందుకంటే మొన్న ఏదో వార్త వచ్చింది ఎందుకంటే ఎన్నో మన దాదాపు డెబ్బై శాతం మంది ఎనభై శాతం మంది పోర్ని చూస్తున్నారు ఇప్పుడు అని చెప్పి ఎందుకంటే ఈజీ అయిపోయింది మనకి ఇంటర్నెట్ అనేది చాలా ఈజీగా యాక్సెస్ యూట్యూబ్ ద్వారా వేరే రకాల మాధ్యమాల ద్వారా మనం పోర్ని చూడడం అనేది చాలా ఈజీ అయిపోయింది చాలామంది చూస్తున్నారంట ఇది కూడా అంతే వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి దాని గురించి ఓపెన్గా మాట్లాడరు కానీ రహస్యంగా చూస్తారా రహస్యంగా మీలో ఇలాంటి కోరికలు ఉంటాయి వాళ్ళ కులం ఏంటి వాళ్ళ మతం ఏంటి తెలుసుకోవాలన్న ఫీలింగ్స్ ఉంటాయి ఇక వందన కటారియా విషయం వందన కటారియా మన హాకీ ఉమెన్స్ టీం మెంబర్ ఎప్పుడైతే అర్జెంటీనా చేతిలో మనం సెమీఫైనల్ ఓడిపోయామో ఆమె ఇంటి మీద కొంతమంది అగ్రవర్ణాలు వాళ్ళు దాడి చేసి కులపరంగా దూషించారని హాకీ టీంలో ఉమెన్స్ హాకీ టీంలో ఎక్కువ మంది దళితులు ఉండబట్టి టీం ఓడిపోయిందని చెప్పి అన్నట్టుగా పోలీస్ కంప్లైంట్లో అర్థం కొంతమంది మీద కొంతమంది అరెస్ట్ కూడా చేశారు ఇది ఇది దిస్ ఇస్ నాట్ కరెక్ట్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ఎందుకంటే హాకీలో నేను చెప్పాను కదా మనకి కులపరమైన అధ్యాయం జరగాలి ఏ కులాల వాళ్ళు ఏ ఏ ప్రాంతాల వాళ్ళు ఏ స్పోర్ట్లో పాల్గొంటున్నారు దాని కారణాలు ఏంటంటే అధ్యయనం చేయాలి సో మనం చూస్తే హాకీలో చూస్తే ఏంటంటే ఎక్కువగా ఆదివాసీలు ఉంటారు వెన్ వి వన్ అవర్ ఫస్ట్ అవర్ గోల్డ్ మెడల్ ఇన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ మొట్టమొదటి గోల్డ్ మెడల్ మనం హాకీలో ఒలింపిక్స్లో గెలిచినప్పుడు నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో మన టీం కెప్టెన్ జైపాల్ ముండా అతను ఒక ఆదివాసి సో జార్ఖండ్ ఒరిస్సా లాంటి ప్రాంతాల నుంచి అందుకే ఒరిస్సా టీంని ఒరిస్సా ప్రభుత్వం స్పాన్సర్ చేస్తుంది హాకీ టీం వచ్చే ఆదివాసీలు కానీ దళిత్స్ కానీ ఎక్కువగా హాకీలో ఉంటారు హాకీలో పెద్ద మనీ లేదు కాంటాక్ట్ స్పోర్ట్ అది అగ్రవర్ణాల వాళ్ళు క్రికెట్లో క్రికెట్ ఈజ్ ఏ కాంటాక్ట్ స్పోర్ట్ అంటే ఒకరు తగులుకొని రాసుకొని పోసుకుని ఆంటే కాదు అది సో అక్కడ మీకు అగ్రవర్ణాల వాళ్ళు స్మూత్గా ఉండే వాళ్ళు ఆడతారు సో అలా కాకుండా కాస్త అట్టడుగు వర్గాల వాళ్ళు హాకీలో మనకు కనిపిస్తారు ఫుట్బాల్లో కూడా కనిపిస్తారు సో ఈ రకమైన అధ్యయనం చేయడం తప్పేం లేదు సో అధ్యయనం చేయడం తప్పు లేదు కానీ ఇలాగా వాళ్ళ కులాన్ని దూషిస్తూ వాళ్ళ కులపరంగా వాళ్ళ మీద అటాక్ చేయడం మాత్రం తప్పు అందుకే ఇప్పుడు ట్విట్టర్లో కూడా దళిత్ లైవ్స్ మ్యాటర్ అని చెప్పి ఈ ఉదంతం తర్వాత ఒక ట్రెండింగ్ అవుతుంది ఒక టాపిక్ సో ఆ వర్ణ ఎవరైతే ఇలాంటి అటాక్స్ గురవుతున్నారో వాళ్ళు తమ వాయిస్ని రేజ్ చేస్తున్నారు ఇది వెరీ గుడ్ థింగ్ సో నేను చెప్పేది ఏంటంటే కులస్పృహ అనేది పోయిందనుకోవడం నిజంగా వీఆర్ లివింగ్ ఇన్ అ ఫుల్స్ ప్యారడైజ్ కులస్పృహ పోలేదు కులస్పృహ ఉంది ఇంకా ఎక్కువ పెరిగింది కూడా నన్ను అడిగితే గతంలో కంటే కులాలు మతాల విషయంలో మనం చాలా అడ్వాన్స్ అయిపోయామని ఎవరైతే అనుకుంటున్నారో సౌకాళ్ల మీద వాళ్ళు అందరూ కూడా టెరిబులీ రాంగ్ ఎందుకంటే ఇంకా పెరుగుతున్నాయి ఎందుకు పెరుగుతున్నాయంటే ఈ కులాలు మతాలకు సంబంధించి మనకున్న ఫీలింగ్స్ అన్నింటినీ పోగొట్టాల్సిన ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వాలే వాటిని రెచ్చగొడుతున్నాయి కులాలని మతాలని కూడా రెచ్చ కొడుతున్నాయి ఎందుకు రెచ్చగొడుతున్నాయి ఓట్ బ్యాంక్స్ కోసం రెచ్చగొడుతున్నాయి వాళ్ళు కొంతమంది మెజారిటీ మతాలని రెచ్చగొడుతుంటే కొంతమంది మైనారిటీ మతాలను రెచ్చగొడుతున్నారు కులాలని ప్రతి ఒక్కరు కూడా కులపరంగా ఆలోచించి ఎన్ని కులం ఓట్లు ఉన్నాయో దాన్ని బట్టే చేస్తున్నారు సో ఇది తప్పనిసరి పరిస్థితి దీన్ని ఎవరు కూడా బాగు చేయలేని పరిస్థితి అది పొలిటికల్ విల్ ఉంటేనే జరుగుతుంది అది లేదు కాబట్టి లెట్ ఇస్ యాక్సెప్ట్ దిస్ దీస్ ఫ్యాక్ట్స్ అది నేను చెప్పేది అలాగే ఇంకొక ఆయన వందనా సంగతి అలా ఉంచితే ఇంకొక ఆయన ఒక ఎమ్మెల్యేనో ఒక వ్యక్తి ఒక పార్టీకి చెందిన ప్రముఖ వ్యక్తి ఏమంటున్నాడంటే సానియా మీర్జాని తెలంగాణ రాష్ట్రం బ్రాండ్ అంబాసిడర్కి ఎందుకు ఉంచాలి ఆమె ఒక పాకిస్తానీని పెళ్లాడింది ఆమెను పక్కన పెట్టి ఇప్పుడు పివి సింధుని చేయమని అడుగుతున్నాడు ఎందుకు చేయాలి అలాగా ఆమె ఇష్టం ఆమె పాకిస్తానీని ఎవరైనా పెళ్లి చేసుకుంటుంది ప్రియాంక చోప్రా ఎవరో ఫారినర్ని పెళ్లి చేసుకుంది ఎంతమంది మన కుటుంబాల్లో కూడా విదేశీయులను పెళ్లి చేసుకోవట్లేదు అమెరికాలో వేరే దేశాల్లో అది ఆమె వ్యక్తిగత విషయం ఆమె ఇప్పటికీ భారత పౌరసత్వం ఉంది ఇండియా తరఫున ఒలింపిక్స్లో కూడా పార్టిసిపేట్ చేసింది ఒకటిగా నాలుగు సార్లు పార్టిసిపేట్ చేసింది సో ఆమె ఎందుకు ఆమెని బ్రాండ్ అంబాసిడర్ తీసే ఆమె చేసిన తప్పేంటి ఆమె చేసిన పాపం ఏంటి సో ఇవన్నీ కూడా ఇవి పోవాలి ఈ డిస్క్రిమినేషన్ పోవాలి కులపరంగా మతపరంగా దూషించడాలు వాటికి వాటిని అడ్డంగా పెట్టుకుని వాళ్ళని రకరకాలుగా వేధించడాలు ఇవన్నీ పోవాలి తప్ప కుల స్పృహ అనేది మనలో పోలేదు పోలేదు పెరుగుతుంది ప్రభుత్వాలే పెంచి పోషిస్తున్నాయి అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా నేను చెప్తున్నాను అంతేకాకుండా ఇంకొక మాట కూడా చెప్తాను నేను నాకు పెద్దగా సెక్యులర్ అని నేను అనుకుంటాను కాకపోవచ్చు నాకు నా మతం అంటే నాకు ఇష్టం నేను ఉండి కాదు నా మతం అంటే నాకు ఇష్టం కానీ వేరే మతాల మీద అంత ద్వేషం లేదు కొంత ఏహ్యభావం ఉంటుంది నా మతం కాని వాళ్ళకి కొంచెం అయిష్టత ఉంటుంది బట్ స్టిల్ నా పిల్లల్ని నేను సెక్యులర్గా పెంచానని చెప్పి నేను చాలా హ్యాపీగా గర్వంగా ఫీల్ అయ్యేవాడిని ఒకప్పుడు అయితే మా యంగెస్ట్ డాటర్ వన్ షీ వాజ్ టెన్ ఇయర్స్ ఆఫ్ ఓల్డ్ టెన్ ఇయర్స్ ఓల్డ్ వ్యక్తి పేరు చెప్పను ఒక ప్రముఖ వ్యక్తి నాకు చాలా ఇష్టమైన వ్యక్తి ఆయన దేశంలో ఒక అత్యున్నత పదవికి ఎంపికైనప్పుడు నేను చాలా సంతోషంగా వార్తను చెప్పాను ఇంట్లో చెప్తే మై యంగెస్ట్ డాటర్ సెడ్ ఐ డోంట్ లైక్ బికాస్ హీ బిలాంగ్స్ టు దట్ పర్టిక్యులర్ రిలీజ్ అయినా నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను ఎందుకంటే నేను ఎప్పుడూ వేరే మతాల విషయంలో బ్యాడ్గా మాట్లాడడం కానీ వాటిని గురించి లేకపోతే ఆ మతాల వాళ్ళు ఇలా ఇలా అని చెప్పడం ఎప్పుడు చేయలేదు సో నేను ఒక మంచి ఇకో సిస్టంలో మా పిల్లల్ని పెంచానని చెప్పి నేను ఒక భ్రమలో ఉన్నాను అది నాకు అర్థం కాని విషయం నాకు తెలియని తెలిసి వచ్చిన విషయం ఏంటంటే మనం కేవలం పేరెంట్స్ దోచే వాళ్ళు నేర్చుకోరు ఇంకా వాళ్ళకి వేరే ప్రపంచం వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు టీచర్స్ ఉంటారు వాళ్ళు బయటలో కూడా కొన్ని తెలుసుకుంటారు పిల్లలు సో మనం ఎంత మన పిల్లల్ని కులమతాలకు అతీతంగా పెంచామని మనం అనుకున్నా సరే వాళ్ళకి ఇవన్నీ కూడా ఏదో ఒక రకంగా వాళ్ళు ఈ విషయాలన్నీ తెలుసుకుంటారు కులాలేంటి ఏంటి అని తెలుసుకుంటారు వాటికి సంబంధించిన రకరకాల జాడ్యాలన్నీ మనకు వస్తూనే ఉంటాయి సో లెట్ అస్ నాట్ లివ్ ఇన్ ఏ ఐవరీ టవర్ లేకపోతే ఒక ఫూల్స్ ప్యారడేజీలో మనం బతకద్దు ఇవన్నీ ఉంటాయి ఉండి కూడా మనం వీలైనంత వరకు ఎవరిని కులపరంగా కించపరచడం కానీ లేదా కులపరంగా వాళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడడం కానీ చేయొద్దు అంతే క్రీడల్లో నేను అన్నట్టుగా ఈ అధ్యయనం కూడా జరగాలి ఏ ఏ ప్రాంతాల వాళ్ళు ఏ కులాల వాళ్ళు ఏ క్రీడలో వస్తున్నారు దాని కారణాలేంటి అని సామాజిక పరమైన అధ్యయనం కూడా జరగాలి ఇది చాలా 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 అవసరమైన విషయం అది అంతేకాని కులం అనేది ఏదో పెద్ద టబుగా కులం గురించి మాట్లాడమే తప్పుగా అనుకోవడం కరెక్ట్ కాదు దట్ ఈస్ టోటలీ రాంగ్ కైండ్ ఆఫ్ థింకింగ్ అని నేను భావిస్తున్నాను మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్స్లో చెప్పండి బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్